నాకు 20 ఏళ్లు దాటిన కొడుకున్నాడు. బిడ్డల మీద తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, ఆ కలలు చెల్లాచెదురైతే ఎంత కృంగిపోతారో నేను ఊహించగలను. నేనే కాదు, ఏ తల్లిదండ్రులైనా ఈ తల్లిదండ్రులు పడుతున్న బాధను అర్థం చేసుకోగలరు. మరి ప్రభుత్వానికి మాత్రం ఎందుకు అర్థం కావటం లేదు? కేసీఆర్ గారికి కూడా పిల్లలున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, బాగానే ఉంది. మరి వీళ్ళకి అవసరం లేదా? వీళ్ళు ఎలా బతకాలి? ఆ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయండి. ఆ ఉద్యోగాలకే కాకుండా 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేశారు. అన్ని శాఖలు నింపుకుంటే, అన్ని రిటైర్ అయిన వాళ్ళను కూడా లెక్కలోకి వేసుకుంటే కనీసం 385,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఒక అంచనా. అన్నిటికీ నోటిఫికేషన్లు ఇవ్వండి, ఎందుకంటే ఈ సమయంలో నిరుద్యోగులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఒక స్టడీ ప్రకారము తెలంగాణలో 33.9% నిరుద్యోగం రేటు ఉంది. అంటే దేశంలోనే నిరుద్యోగంలో తెలంగాణ అత్యధిక స్థానంలో ఉంది. దయచేసి నోటిఫికేషన్లు ఇవ్వండి, నోటిఫికేషన్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి. ఈ 7 ఏళ్ళ నోటిఫికేషన్లు మీరు ఇవ్వలేదు కనుక, పొరపాటు మీది కనుక, గ్రేస్ పీరియడ్గా ఈ 7 ఏళ్ళు కోల్పోయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్గా ఏజ్ లిమిట్ 7 ఏళ్ళు పెంచమని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోతే 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ గారు 2018 మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ఏమైంది సీఎం సారు? లెక్కలు కట్టి ఆ డబ్బులు కూడా నిరుద్యోగులందరికీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కోవిడ్ టైంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా వల్ల ఎంతోమంది బతుకులు చితికిపోతున్నాయి. కరోనాను బాగు చేసుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పులు చేసుకుంటున్నారు. పేదవాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయండి. అసలు వాళ్ళు పేదవాళ్ళు అనే కదా, వాళ్ళకు వైట్ కార్డ్ మీరు ఇచ్చింది. మరి పేదవాళ్ళకు ఒక డెఫినేషన్ చేసి పేదవాళ్ళు అని మీరు నిర్ధారించిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాదు, ఆయుష్మాన్ భారత్లో చేరుస్తామా అంటున్నారు. ఆయుష్మాన్ భారత్ ఒక దిక్కుమాలిన పథకమని ఇదే సీఎం సారే అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు చేరుస్తున్నారు కేసీఆర్ ద్వారా ఆయుష్మాన్ భారత్లో? సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా? వైట్ కార్డ్ హోల్డర్స్కి అయితే 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందొచ్చు. ఆయుష్మాన్ భారత్లో కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే తెలంగాణలో లబ్ధి పొందగలం. దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్లో అయితే కేవలం 5 లక్షలే కవరేజ్ ఉంటుంది, ఆరోగ్యశ్రీలో అయితే 13 లక్షల కవరేజ్ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ చాలా కొద్ది హాస్పిటల్స్కి మాత్రమే వర్తిస్తుంది, అదే ఆరోగ్యశ్రీ అయితే ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ వర్తింప చేయమని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 7 ఏళ్ళయింది, కానీ ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల కోసం ఒక ఉద్యమం అవసరం, ఆరోగ్య భద్రత కోసం ఒక ఉద్యమం అవసరం, రైతులకు భరోసా కలిగించడానికి ఒక ఉద్యమం అవసరం, ఉచిత విద్య కోసం ఒక ఉద్యమం అవసరం, మహిళల మీద చూపుతున్న
వివక్షకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం అవసరం. 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తామన్నారు, వాళ్ళ కోసం ఒక ఉద్యమం అవసరం. ప్రతి పేదవాడికి ఒక ఇంటి కోసం ఒక ఉద్యమం అవసరం. ఉద్యమం ఇంకా ఉంది, పోరాడి సాధించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. జై తెలంగాణ.